నానమ్మ ఏం చేస్తున్నావ్? మీ నాన్న బట్టలు నీకు సరిపోతాయా అని చూస్తున్నా. నువ్వు సింగపూర్ కి ఈ బట్టలతోనే వెళ్తావా? లోకం దృష్టి నుంచి నిన్ను మాత్రమే దాచాను, కానీ నీ హృదయాన్ని కాదు. వెళ్ళు, నీ ప్రియని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. కృష్ణ, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సుమా. టైంకు తినాలి, టైంకు పడుకోవాలి, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరితోనూ గొడవలు పడకు. నువ్వే పని చేసినా మామూలు మనుషుల్లాగే చెయ్యి, అర్థమైందా? చూడు, ఆవేశంలో నీ శక్తులు బయటపడే పనులు ఏవి చేయకు, ఎందుకంటే లోకానికి నేనెవరన్నా తెలియకూడదు, అంతేగా? అవును బాబు. నన్ను నా గురించి దిగులు పడకు. నేనెవరన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వను. నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను. వెల్కమ్ టు సింగపూర్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీ వెల్కమ్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఎంతో బాగుంది కూడా. Very good afternoon to you, Dr. Madhu. Good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Sir, మీరు ఏమిటి ఇంత ముందు? Yes, yes, I know. నేను కొద్ది రోజులు ముందే వచ్చాను. కానీ నేనేం చేయను? ఒక్కో రోజుని, ఒక్కో నిమిషాన్ని చాలా కష్టపడి గడపాల్సి వస్తుంది. విజయానికి చేరువయ్యే కొద్దీ నేను అక్కడ ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను. ఏది ఏమైనా నా కలను నిజం చేయబోతున్నా. మిమ్మల్ని, మీ టీమ్ ని నేను అభినందించే తీరాలి సార్. నిజానికి మీరు అభినందించాల్సింది రోహిత్నే సార్. ఆయన రీసెర్చ్, నోట్స్ మన దగ్గర కానీ లేకపోయి ఉంటే ఈ కంప్యూటర్ను మళ్ళీ తయారు చేయడం ఇంపాసిబుల్ అయి ఉండేది. అబ్సల్యూట్ జీనియస్. యువర్ రైట్ సార్. ఈ కంప్యూటర్ను తయారు చేయడానికి రోహిత్కి 2 ఏళ్ళు పట్టింది, కానీ మనం తయారు చేయడానికి 20 ఏళ్ళు పట్టింది. అందుకే అతని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. Excuse me. ఇప్పటి వరకు రేపు జరగబోయేది ఇవాళే చూసిన వాళ్ళెవ్వరూ లేరు. కానీ కొద్ది రోజుల తర్వాత మనిద్దరం కలిసి కొన్ని నిజాలని, కొన్ని సిద్ధాంతాలని శాశ్వతంగా మార్చబోతున్నాం. ఈనాటి అతి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల విరామ కృషి, దీక్షలకు ప్రతిఫలంగా విశ్వవిఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారి మహత్తరమైన ప్రయోగం ఇప్పుడు పూర్తి కావస్తుంది. మా ప్రత్యేక విలేకరి గారు ఏమంటున్నారు అంటే, ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారు వ్యక్తి, సమాజం, దేశం, లోకంలో అందరి భవిష్యత్తు చూడగలుగుతారు. అంతేకాదు, భవిష్యత్తును మార్చగలుగుతారు కూడా. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైతే భవిష్యత్తును చూడగలుగుతారో, మార్చగలుగుతారో, ప్రజలు వారిని భగవంతుడితో సమానంగా కొలుస్తారు. కాదు,
భగవంతునితో సమానంగా కాదు, ఆ భగవంతునిగానే మనసారా కొలుస్తారు. ఐ విల్ బి గాడ్. అప్పుడు నాకిక ఎదురన్నదే ఉండదు. ఏంటిది అసలే లేట్ చేసావు, దాంతో పాటు కార్ డోర్ తెరవడానికి వీళ్ళని చోట పార్క్ చేసావు, ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళను? అయ్యో నా పరిస్థితి కూడా అదే కదా. చాలా మంచి పని చేసావు నువ్వు. ఓ పని చేద్దాం, కారులోనే మన కూర్చుని ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం. ఎప్పుడు చూసినా నీతో తలనొప్పే. కృష్ణు చెఫ్ లైట్ ల్యాండ్ అయి ఉంటుంది, తను మన కోసం వెతుక్కుంటే ఎంత కంగారు పడుతున్నాడు. సారీ సార్, మీకేం దెబ్బలు తగలేదుగా? కృష్ణ, నువ్వు ఈ బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు. మా నాన్నగారివి. కృష్ణ, వెల్కమ్ టు సింగపూర్. ఓ మై గాడ్, నువ్వు భలే హ్యాండ్సమ్గా ఉన్నావు. ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా? కృష్ణ, ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు? లేదు, నా ఉద్దేశం అది కాదు. ప్రియా, మీ అమ్మగారు రాలేదా అని. అమ్మ? ఆంటీ వస్తారన్నారా? వస్తారేమో అనుకున్నాను. వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నిన్ను ఇట్టించుటే తీసుకెళ్లేవాడిని. అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా. చాలా తొందరలో ఉన్నాడు. పద్దులు గారు ఉంటే ఇక్కడే తల కట్టేసేవాడు. ఏమైంది? అదేంటంటే అమ్ముంది చూడు, అది వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి? హాంకాంగ్. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్? పది 15 రోజుల్లో వచ్చేస్తుంది. పది 15 రోజుల? కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను? ఇలా చూడు కృష్ణ, మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరంతా తీపి చూపించావు, ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం. నువ్వు ఉండబోయేది ఇక్కడే. ఇదే నీ లివింగ్ రూమ్. ఇదిగో ఇదే నీ బెడ్రూమ్. ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి. ఇదిగో ఇదే నీ ఫోన్. ఇందులో మా నెంబర్స్ అన్ని ఉన్నాయి, నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్. కానీ ప్రియా, నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా. అక్కడ అమ్మ లేదు కదా, అందుకనే. బాగుంది కదా. నా ఫోనే మోగుతోంది, ఇదిలో ఏదో పేరుంది. పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా. ప్రియా, ఓ గుడ్ న్యూస్, నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఏంటి, మీ అమ్మగారు లైన్లో ఉన్నారా? ఒకసారి ఇస్తే నమస్కారం. లేదు, మా అమ్మ ఇక్కడ ఫోన్ చేసింది. అది మా మామయ్య ఫోన్ చేశారు. ఆయనైనా చెప్పేవాడిగా, మీ మామయ్య గారు ఇక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా. ఏంటి, ఇండియాలో ఉన్నా? ఇండియాలో ఎక్కడ? కృష్ణ, ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాలి కదా, మేము తర్వాత వచ్చి మామయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం, పిన్ కోడ్ తో సహా. ఇప్పుడు మేము వెళ్తాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఈ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి మనం. ఇవాళేమో మామయ్య ఏం చెప్పాం, రేపు అత ఏం చెప్దాం. చుట్టాలు ఇటువంటిప్పుడే ఉపయోగపడేది. రిలాక్స్. అతని కళ్ళు చూసావు నువ్వు, ఎంత ప్రేమ నమ్మకం నిండున్నాయో పాపం. అనిత, ఇవన్నీ నా వల్ల కాదిక, ఈ విధంగా కృష్ణని హర్ట్ చేయలేను. హర్టా? దీనివల్ల అతను ఫేమస్ అవుతాడు, సెలబ్రిటీ అయిపోతాడు, అండ్ ఫైనల్లీ మనకి ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ అతనికి తెలిసిన, ఏ స్మాల్ లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు హర్ట్ హిమ్. ఏమైంది? నువ్వు 20th ఫ్లోర్ నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? మెట్లు దిగి. ఏంటి మెట్లు దిగా? చూడు ప్రియా, నేను
నీకోసం అటు తెచ్చాను. ఏంటి? నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓసారి కళ్ళు మూసుకో. ప్రియా, ఎప్పుడు నేను నిన్ను కళ్ళు మూసుకోమనన్నా నువ్వు వాటిని పెదవి చేస్తావెందుకు? ఇప్పుడు తెరు ఉంగరం. నేను తొడగనా? చెయ్యి చాపు. అది అందంగా ఉంది కదా. చాలా అందంగా ఉంది. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏయ్ ప్రియా, ఏమైంది? తర్వాత చెప్తాను, ముందు నువ్వు దొరకు.